ఈ బ్రిటన్కి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, లేటెస్ట్గా బయటపడుతూ వస్తుంది, ఆర్థిక నేరగాళ్ల స్వర్గధామం అవుతుందా ఇది. నాట్ ఓన్లీ పాకిస్తాన్, లేదా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలకు సంబంధించిన మెక్సికన్లు తీసుకొచ్చుకొని అక్కడే పెట్టుబడి పెట్టుకుంటున్నారట. అట్లాగే ఏ కరప్ట్ ఫైనాన్షియల్ రెగ్యులేటర్, ఆఫ్షోర్ ట్యాక్స్ హెవెన్స్ అండ్ ఏ రియల్ ఎస్టేట్ హైజాక్ హ్యాస్ టర్న్డ్ ద యునైటెడ్ కింగ్డమ్ ఇంటూ ఏ హబ్ ఫర్ డర్టీ మనీ. ఇది ఇప్పుడు లేటెస్ట్ అంశం. దీంట్లో ఏంటంటే, ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే అక్కడ బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు, లేదంటే అక్కడ మోసం చేసి ఏ చిట్లో వ్యాపారాలు చేసి డబ్బులు కట్టకుండా వాటిని ఎగ్గొట్టి పారిపోయి వచ్చినటువంటి వాళ్ళు, పాకిస్తాన్ లాంటి చోట్ల దేశపు సొమ్ముని దోచేసుకుని అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, మెక్సికో లాంటి చోట్ల మాదక ద్రవ్యాలు అవి అమ్ముకుని సంపాదించుకుని అక్రమ సంపాదన చివరికి అవి అరెస్ట్లయ్యి జైళ్ళకి వెళ్ళే పరిస్థితులు, ఆ డబ్బులతో వచ్చినటువంటి వాళ్ళు. డబ్బు చేతిలో ఉంటే చాలు ఎంతటి విధవనైనా సరే మంచి నాయకుడిగా చూపెడుతుంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఖలిస్తాన్ అనేటువంటిది ఒక ప్రపంచ ద్రోహం అన్నారు. ఎందుకంటే ఒక మతం ప్రాతిపదికన చీలి ఒక దేశం ఏర్పాటు చేయాలి, ఒక దేశాన్ని చీల్చాలన్నటువంటి కుట్ర, అలాంటి వాళ్ళని పెంచి పోషించి ప్రోత్సహిస్తోంది ఇంగ్లాండ్. ఎందుకు అంటే ఈ డబ్బులే, ఇట్లా అకౌంట్లో డబ్బులు పట్టుకొచ్చుకున్నారు అంటే చాలు వాళ్ళని భుజానేసుకునేటువంటి కార్యక్రమం, అదే గొప్ప ఆర్థిక శక్తిగా చూపించుకునేటువంటి కార్యక్రమం బ్రిటన్ చేస్తున్నటువంటి వేళ ప్రపంచం ఈ విధానాన్ని ప్రశ్నిస్తోంది, తప్పుబడుతోంది. బ్రెగ్జిట్ నేపథ్యంలో ఇక రానున్న రోజులలో దానికి అండ తగ్గుతుంది కాబట్టి ఈ దేశాలు నిలదీసేటువంటి రోజులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ తెల్లదొరలు భారతదేశపు సొత్తుని 200 సంవత్సరాల పాటు దోచుకుపోయి ఈ దేశానికి ఏదో మేలు చేశామని పోచుకోలు కబుర్లు చెప్తే అయ్యి పాఠ్యపుస్తకాల్లో రాసి బ్రిటిష్ వాళ్ళు ఒక ఘనమైన రాజమండ్రి కట్టారు, ఘనమైనటువంటి రైళ్ళు వేశారు అని చెప్పినటువంటి మేధావుల సాక్షిగా బ్రిటన్ సమాధానం చెప్పాల్సి వస్తుంది.